షోకాజ్ నోటీలకు సంబంధించి నోటీసులకు సంబంధించి కార్గే దగ్గర తేల్చుకుంటానంటున్నారు మహేశ్వర్ రెడ్డి. ఐసీసీ అధ్యక్షుడు కార్గే అపాయింట్మెంట్ కోసం కోరినట్లు ఆయన చెప్తూ ఉన్నారు. కార్గేతో మాట్లాడాకే తన నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది అన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడాను, షోకాజ్ నోటీసులకు సంబంధించి కూడాను కార్గే ద్వారానే ఆయన తెలుసుకుంటాను. ఢిల్లీకి ఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి బయలుదేరడం జరిగింది. షోకాజ్ నోటీసులపై కార్గే దగ్గరే తేల్చుకుంటానంటూ కూడా మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. ఐసీసీ అధ్యక్షుడు కార్గే అపాయింట్మెంట్ కోసం ఆయన కోరినట్లుగా మనకు సమాచారం అందుతుంది. కార్గేతో మాట్లాడినాకే తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది అన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా దానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీకి ఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి బయలుదేరడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, షోకాజ్ నోటీసులపై కార్గే దగ్గరికే తేల్చుకుంటానంటూ కూడా మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు. మధు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలిటి మహేశ్వర్ రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇటు తనపై నిన్న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా నిరసిస్తా ఉన్నారు. ఇదేం పద్ధతి? నాకు ఒక ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నాకు ఏఐసీసీ నన్ను నియమించింది, ఏఐసీసీ నాయకులు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి ఏదైనా ఇయ్యదలుచుకుంటే పీసీసీ ఎలా ఇస్తుందని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. అదేవిధంగా తాను బీజేపీలోకి వెళ్తున్నట్టు ప్రచారాన్ని కూడా కొట్టిపారేశారు. తాను సమావేశం పెట్టిన మాట వాస్తవమే కానీ దాంట్లో బీజేపీ నాయకులు వచ్చారని చెప్పడం దుర్మార్గం అనేటువంటి విషయం కావాలని చెప్పేసి నా మీద ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉందని చెప్పేసి ఎలటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాను కొంత పీసీసీకి తనకు కొంత మధ్య గ్యాప్ ఉన్నటువంటి దానిపైన నాకు రేవంత్ రెడ్డి అంటే అభిమానమే, అతను నేనే పీసీసీ అధ్యక్షుని కావడానికి కూడా అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అలాంటి రేవంత్ రెడ్డి తోటి నాకు మంచి అభిప్రాయమే ఉన్నది, మా మధ్యన గ్యాప్ కూడా ఎలాంటిది లేదు. కానీ కాకపోతే నా మీద కమిషన్ కమిటీ వెంటనే షోకాజ్ నోటీసులు పీసీసీ ఎలా ఇప్పిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. దీనిపైన నేను ఏసీసీ నేతల దగ్గరనే తేల్చుకుంటా అని చెప్పేసి తాను బీజేపీలోకి లేకపోతే ఇతర పార్టీలోకి వెళ్ళాలన్నటువంటి ప్రచారం ఇది. ఒకవేళ ఏఐసీసీ కనుక తనకు అపాయింట్మెంట్ ఇచ్చి మల్లికార్జున ఖర్గే తను మాట్లాడిన తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తా అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అది మొత్తానికైతే ఇటు బీజేపీకి పోతారని చెప్పేసి ఇటు లేకపోతే బీఆర్ఎస్ నుంచి కూడా ఆఫర్ వస్తున్నాయని చెప్పేసి మహేశ్వర్ రెడ్డి తెలుస్తా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకైతే ఒక గందరగోళం అయినటువంటి పరిస్థితులకు కార్యకర్తలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మరి టీపీసీసీ గంటలోపే దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడము, దానిపైన టీపీసీసీ కూడా ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులకైతే ఏలటి మహేశ్వర్ రెడ్డి ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు, దానిపైన క్రమశిక్షణ కమిటీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తాను నాకు చాలా మంచి మిత్రుడు అని చెప్పేసి అది మా పార్టీ అంతర్గత విషయం అని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ అంటేనే అంతర్గతంగా మాట్లాడుకుంటామని చెప్పేసి దానిపైన మాట్లాడేసేది ఏమి ఉండదు, పార్టీ అంతర్గత విషయం అని చెప్పేసి కొట్టిపారేయడం జరిగింది. దీంతో అసలు ఇటు మహేశ్వర్ రెడ్డి గతంలో అనేక సార్లు కూడా పార్టీ మారుతారని ప్రచారం జరిగినా అది ఉత్తమాటలే రూఢి అయినందున మరి ఈసారి కూడా ఇలాంటి ప్రచారం జరుగుతున్నందున మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారా లేకపోతే కాంగ్రెస్ లోనే ఉంటారని చెప్పేది ఈరోజు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుని కలిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది మాది. ఆల్రైట్, థాంక్యూ రాంబాబు.